సుందరరామి రెడ్డి గారు, రీసెంట్గా నేను ఒక టాపిక్ గురించి విన్నాను. సో అది ఇవాళ మీ ద్వారా క్లారిటీ తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్కి సంబంధించి కాల్ ఆప్షన్ అనేది ఏదైతే ఉందో దాన్ని సెల్ చేసి నష్టం రావాలి అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారంట, నిజమేనా? ఎందుకంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటేనే లాభం రావాలని కోరుకుంటాం, బట్ కాల్ ఆప్షన్ని సెల్ చేస్తే నష్టం రావాలి అని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారని విన్నాను. ఇది నిజమంటారా అబద్ధమంటారా? యా, మార్కెట్లో రకరకాల ఎక్స్పెక్టేషన్స్ వస్తుంటారండి. అందుకని కొంతమంది ఆప్షన్స్ కొన్నారనుకోండి, నాకు లాభం రావాలని కోరుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను కాల్ ఆప్షన్ కొన్నాననుకోండి, నా ఎక్స్పెక్టేషన్ మార్కెట్ పెరిగితే నాకు మనీ వస్తుందని అర్థం. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో కాల్ ఆప్షన్ అమ్ముతున్నాడు అతను, అమ్మితే ఏంటి, మార్కెట్ పెరగకూడదని కోరుకోవాలి అతను. కాల్ ఆప్షన్ అమ్మాడు అంటే మార్కెట్ పెరగకూడదని కోరుకోవాలి. వాళ్ళు మార్కెట్ పెరగమని కోరుకుంటున్నారు ఇండైరెక్ట్ గా. నాకు లాస్ రావాలి దేవుడు అని వాళ్ళు అడుగుతున్నారంటే, దేవుడిని ఆప్షన్ అమ్మి కాల్ ఆప్షన్ అమ్మి దాని అర్థం ఏంటంటే నాకు లాస్ రావాలని కోరుకుంటున్నారంటే మార్కెట్ పెరగమని కోరుకుంటున్నారు వాళ్ళు. సో మార్కెట్ పెరగాలని కోరుకున్నప్పుడు అతనికి ఎలా లాభం వస్తుంది అంటే అతనికి ఆల్రెడీ పోర్ట్ఫోలియో ఉంటుంది. దీన్ని మనం కవర్డ్ కాల్ స్ట్రాటజీ అంటారు. ఇట్స్ వెరీ ఫేమస్. యాక్చువల్గా ప్రపంచంలో హైయెస్ట్ ఆప్షన్ ట్రేడింగ్ చేసేది అమెరికాలో అయితే వారెన్ బఫెట్. ఇండియాలో అయితే బిగ్గెస్ట్ మ్యూచువల్ ఫండ్స్, ఈవెన్ పరాగ్, ఫారెక్, లాంగ్ టర్మ్ మ్యూచువల్ ఫండ్ వీళ్ళందరూ కూడా ఆప్షన్ సెల్లింగ్ లో ఉన్నారు. ఇండియాలో అన్ని మ్యూచువల్ ఫండ్స్ కూడా కవర్డ్ కాల్ స్ట్రాటజీలో ఉన్నారు. అండ్ అలాగే రాకు జింజ వీళ్ళందరూ కూడా ఆప్షన్స్ అమ్ముతారు, కొనరు, అమ్మేసైడే ఉంటారు. ఇప్పుడు అమ్మితే వాళ్ళకి లాస్ వస్తే ఎందుకు, ఏ సందర్భంలో వస్తే వాళ్ళు ప్రాఫిట్ పొందుతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ ఉంది, నాకు ఇయర్లీ 5% డివిడెండ్ వస్తుంది కంపెనీ దగ్గర నుంచి. అంటే మార్కెట్ పడినా పెరిగినా పెరగకుండా అంతే ఉన్నా నాకైతే 5% గ్యారంటీకి వస్తుంది. ఇప్పుడు అది ఇప్పుడు లైవ్ మార్కెట్లో 230 రూపీస్ ఉంది. ఓకే, ఇప్పుడు నా దగ్గర కనుక 3200 ఐటీసీ స్టాక్స్ కనుక నా దగ్గర కొనుకుంటే, ఓకే, దీనిపైన ఒక 20 రూపీస్ పైన అంటే 250 రూపీస్ దగ్గర కాల్ ఆప్షన్ నీకు అమ్మాను అనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే మార్కెట్ కనుక 250 దాటితే నేను నీకు 250 రూపీస్ స్టాక్స్ కొని నీకు ఇస్తానని మీనింగ్ అది. అమ్మాను అనుకోండి, నాకు ఎంత వస్తుంది, ఈచ్ స్టాక్ 1 రూపీ 2 రూపీస్ వస్తుంది. సో నాకు 2 రూపీస్ వస్తుంది అది అమ్మితే. ఇప్పుడు నాకు ఈ 2 రూపీస్ కూడా నాకు లాస్ రావాలని కోరుకుంటున్నా అంటే మీనింగ్ ఏంటంటే మార్కెట్ పెరిగితే నా దగ్గర స్టాక్స్ ఉన్నాయి కదా 3200 స్టాక్స్, ఇవి 20 రూపీస్ పెరగాలని కోరుకుంటున్నాడు ఇండైరెక్ట్ గా. ఓకే, అంటే ఇక్కడ నా 2 రూపీస్ లాస్ రావాలి అంటే ముందు 20 రూపీస్ పెరిగితేనే కదా. అంటే మీ దగ్గర 3200 స్టాక్స్ ఈక్విటీ స్టాక్స్, అవి 20 రూపీస్ రిటర్న్స్ వచ్చిన తర్వాతనే లాస్ బిగిన్ అవుతుంది, నీకు అప్పటిదాకా లాస్ అవ్వదు. ఈ 2 రూపీస్ కోసం నువ్వు దేవుని అడుగునే బదులు 20 రూపీస్ ఇండైరెక్ట్ కడుతున్నాను, దాన్ని కవర్ కాల్ స్ట్రాటజీ అంటారు. ప్రపంచంలో మోస్ట్ సెక్యూర్ వేలో ఆప్షన్ ట్రేడింగ్ చేయాలని మీరు ఎవరైనా అనుకుంటే, ఇప్పటిదాకా ఆప్షన్ అంటే స్పెక్యులేషన్ అని, హెడ్జింగ్ అని ఇలా అనుకుంటారు కదా, కాదు. ఆప్షన్స్ వల్ల ఫ్రీగా నీకు ఇయర్లీ 10-12% వస్తాయి. పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరూ కూడా ఈక్విటీ మార్కెట్ ఇన్వెస్ట్ చేసేసి ఎవ్రీ మంత్ ఓటీఎం కాల్స్ అమ్మేస్తూ ఉంటారు. వాళ్ళు లాస్ రావాలని కోరుకుంటారు, ఎందుకంటే అక్కడ లాస్ వచ్చింది అంటే ముందు పెరిగితేనే లాస్ వస్తుంది, ఇది పెరిగితే ఎక్కువ అమౌంట్ వస్తుంది. ఊహించండి, ఐటీ లాంచ్ కౌంటర్ 10% మూవ్ అవుతుంది టోటల్ పోర్ట్ఫోలియో, చాలా పెద్ద డబ్బు వస్తుంది. అందుకని మార్కెట్ పెరిగినా వాళ్ళకి ఏం కాదు, పెరగపోయినా ఏం కాదు. ఇన్ కేస్ సినారియో నెంబర్ 1, మార్కెట్ పెరగలేదు అనుకుందాం, అమ్మినప్పుడు 2 రూపీస్ వచ్చింది ఈ స్టాక్, అది ఫ్రీ 1 మంత్లోనే, అది 1 మంత్ కాంట్రాక్ట్సే కదా. సినారియో నెంబర్ 2, మార్కెట్ పడిపోయింది అనుకుందాం, ఈక్విటీ లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో, మీకేం లాస్ రాదు అది, బట్ ఇక్కడ నుంచి 2 రూపీస్ వచ్చింది. సినారియో నెంబర్ 3, మార్కెట్ కనుక పైకి వచ్చేసింది అనుకోండి, మీకు ఈక్విటీ మార్కెట్లో 20 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది కదా, అక్కడ మీకు పోయేది ఏముండదు. అందుకని ఏ సందర్భంలో అయినా సరే ఓటీఎంస్ మీ దగ్గర కనుక మంచి పోర్ట్ఫోలియో కనుక ఉంటే దేర్గా మీరు ఆప్షన్ మార్కెట్లో రండి. కవర్డ్ కాల్ స్ట్రాటజీ గురించి గూగుల్ హిట్ చేయండి, మీకు బుల్డన్ ఎగ్జాంపుల్ దొరుకుతాయి. ఓకే, ఎవ్రీ మంత్ కనుక మీరు ఓటీఎంస్ కాల్స్ కనుక అమ్ముతా ఉంటే మీకు ఇయర్లీ యావరేజ్ మీద 10% టోటల్లీ ఫ్రీ వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ సంపాదించుకోవచ్చు. అందుకని ఆప్షన్ మార్కెట్ అంటే ఒక సైడ్ తగ్గినెస్ కనపడ్డా సరే, రెండవ పాజిటివ్ థింగ్స్ ఏంటంటే నీకు ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ అవుతా ఉంటుంది. అందుకని చాలా మంది పెద్ద పెద్ద పోర్ట్ఫోలియో ఉన్నవాళ్ళందరూ కూడా ఏంటంటే ఎవ్రీ మంత్ ఓటీఎం కాల్స్ అదే పని అమ్ముతూ ఉంటారు, ఎవరు కొనరు. అందుకని ఆప్షన్ మార్కెట్లో సెల్లర్స్కి ఎందుకు ప్రాఫిట్ అంటే ఈ రీజన్ తోటే, ఎందుకంటే ఏదైనా తేడా వస్తే ఈక్విటీ మార్కెట్ కవర్ చేస్తుంది లాస్ని. అందుకే దాన్ని కవర్డ్ కాల్ స్ట్రాటజీ అంటారు. ఈ స్ట్రాటజీని ఇట్స్ వెరీ పాపులర్ యాక్చువల్గా ఆప్షన్ ట్రేడింగ్లో. సో పెద్ద పెద్ద పోర్ట్ఫోలియో అందరూ చేస్తుంటారు. మీ దగ్గర కూడా ఒక లాట్కి ఈక్వలెంట్ కనుక స్టాక్స్ కనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ, అండ్ ఎవ్రీ మంత్ యూ ఆర్ గోయింగ్ టు మేక్ ద ఎక్స్ట్రా ఇన్కమ్. ఒక 1-2% వస్తుంది ఎక్స్ట్రా ఇన్కమ్ ఎవ్రీ మంత్. అది డివిడెండ్ ఇచ్చే కంపెనీ ఇంకా బెటర్, ఎందుకంటే ఎంతో కొంత డివిడెండ్ ఇస్తూ ఉంటారు కదా. సపోజ్ కోల్ ఇండియా అనుకోండి, మీకు ఇయర్లీ 9% డివిడెండ్ ఇస్తుంది, అంటే 1,09,000 వస్తాయి. ఇదే కోల్ ఇండియాలో పైన ఒక 10% పైన ఎవ్రీ మంత్ ఓటీఎం కాల్స్ అమ్మేస్తా ఉన్నాం అనుకోండి, ఇంకో 1% ఫ్రీగా వస్తుంది. మీకు ఇక్కడ లాస్ రావాలంటే ముందు స్టాక్స్ పెరగాలి కదా, పెరిగితే ఇంకా పెద్ద లాభం వస్తుంది మీకు. అందుకని చాలా మంది కవర్డ్ కాల్ స్ట్రాటజీ చేసేసి అక్కడ నాకు లాస్ రావాలని కోరుకుంటారు. ఆ స్ట్రాటజీ అంతా రైట్. అందుకని
దే ఆర్ మేకింగ్ గుడ్ మనీ, ఎందుకంటే ఈక్విటీ పెరుగుతుంది కదా 20 రూపీస్. అంటే డైరెక్ట్గా గార్డెన్ పెడుతున్నా అంటే నాకు ఎక్కువ డబ్బు ఇవ్వు స్వామి అంటున్నారు, తక్కువ డబ్బు వదిలేసి ఎక్కువ ఇవ్వమంటున్నారు. ఆయన కరణిస్తేనేమో 20 రూపీస్ వస్తాయి, ఒకవేళ గార్డు కరణించలేదు అనుకోండి 2 రూపీస్ నాకు కట్టాకి వచ్చినాయి కదా. థ్యాంక్ యూ సో మచ్ సుందరారెడ్డి గారు. ఆప్షన్స్లో కాల్ ఆప్షన్ని సెల్ చేసి నష్టపోవాలి అని కోరుకునే వాళ్ళు ఉంటారా ఉండరా అనే ఒక టాపిక్ గురించి ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు, బయట వాళ్ళు కూడా బయట వాళ్ళు కూడా ఎప్పటికీ తెలియదు. రైట్. సో రెండు సేఫెస్ట్ బెట్స్ ఏంటంటే క్యాష్ సెక్యూర్ పుట్స్ ఒకటి, అంటే కవర్డ్ కాల్ స్ట్రాటజీ ఒకటి, ఇట్స్ వెరీ ఫేమస్. అండ్ మీ కనుక పోర్ట్ఫోలియో మెయింటైన్ చేసే ఉద్దేశం ఉంటేనేమో క్యాష్ సెక్యూర్ పుట్స్ ఆప్షన్ బాగుంటాయి. మీ దగ్గర ఆల్రెడీ పోర్ట్ఫోలియో ఉందనుకోండి, ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలంటే కవర్డ్ కాల్ స్ట్రాటజీ, ఈ రెండు చాలా బాగుంటాయి. అందుకని ఆప్షన్ మార్కెట్ అంటే జస్ట్ స్పెక్యులేషన్, బెట్టింగ్ ఆయటం, లాటరీ టికెట్ ఇలా కాకుండా మీరు ఈ యాంగిల్ కనుక చూస్తే ఇయర్లీ అదనంగా మీరు ఒక 10% మనీ సంపాదించే ఛాన్స్ ఉంటుంది. టోటల్లీ ఫ్రీ, పైగా ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. రైట్. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటాను అంటే మోస్ట్ ఆఫ్ ది బ్రోకర్స్ ఎలా చేస్తారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సుందరరావు గారు. ఎంత బాబు.